చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, జస్ట్ ఒక ఆరు గుడ్లు, పసుపు, ఉప్పు, కారం అండ్ గరం మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర, వేయించిన పొడి అండ్ దిస్ ఇస్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కరివేపాకు. అండ్ ఇవి కాకుండా నేను వాడేవి కేవలం ఒక ఆయిల్ అండ్ నిమ్మకాయ. దట్స్ ఆల్. ఒక ఆరు గుడ్లు తీసుకోండి ఇందులోకి. అండ్ ఇందులోకి పసుపు కారం ఎలా కలుపుకోవాలో మీకు డిఫరెంట్గా చూపిస్తాను. మీరు ఎంతైతే ఇందులో ఉప్పు కారం కలపాలనుకుంటున్నారో సింపుల్గా ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేస్తున్నా చూడండి. 6 గుడ్లలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఈ రెండు వేసి జస్ట్ ఇట్లా మిక్స్ చేస్తున్నా ఇందులో వాటర్లో. అప్పుడు ఇందులో వేసేస్తున్నా. మిక్సీ వేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ అందులో ఆయిల్ కలపటం మర్చిపోవద్దు. దీన్ని ఒక్కసారి ఇలా మిక్సీ వేసుకొని ఇలా వచ్చేస్తా. సో ఇది మనం మిక్సీ వేసుకొచ్చేసినాము. దీన్ని మంచిగా ఇందులో పోస్తున్నాను చూడండి. మనము పోసింది 1/2 కన్నా తక్కువకు రావాలి, 1/2 కన్నా తక్కువకు ఉండాలి, లేకపోతే ఏమైందంటే ఇట్లా పొంగుద్ది అనమాట. సో కుక్కర్ పెట్టాను, పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి జస్ట్ 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. వెరీ లిటిల్ అండి, కింద గిన్నె మాడకుండా వాటర్ అంత. ఎక్కువ పోసారంటే ఏమైందంటే ఆ వాటర్ పొంగి గిన్నెలో పడుతుంది. మనం ఏది ఉడికించాలన్నా అట్లా పెట్టుకోండి. గిన్నెను ఇందులో దింపి జస్ట్ మూత పెడుతున్నా. విజిల్ పెట్టి మన 5-6 విజిల్స్ వచ్చేసినాయి. స్టవ్ కట్టేద్దాం. చూసారా ఎలా పొంగిందో. ఇప్పుడు దీన్ని ఇక్కడ గిన్నెలో ఉండగానే ఇట్లా కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని బోర్లిచ్చేసి స్పూన్తో ఇలా అంటే వచ్చేస్తాయి. కడాయిలో ఇవి మునిగి వేయించేంత ఆయిల్ పోస్తున్నాను. దాదాపు ఒక 200-250 ml పడుతుంది. కాగే లోపల కావాల్సిన సైజ్ ఇట్లా ముక్కలు కట్ చేసుకోండి. నాకు తెలిసి ఒక కోడిగుడ్డుకి 6-7 పీసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇందులో వేసి ఫ్రై చేద్దాము. మంచిగా కాగింది ఆయిల్, దీన్ని ఆయిల్లో వేస్తాం. ఇవి ఆయిల్ అయ్యగానే పొంగుతాయండి, చూడండి మంచిగా పొంగుతున్నాయి. ఇప్పుడు దీన్ని మంచిగా డీప్ ఫ్రై చేస్తాను నేను. బ్రౌన్ షేడ్ రావటం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు లైట్గా సిమ్లో పెడుతున్నా. ఇట్లానే ఇంకొక 2-3 నిమిషాలు వేయించాలి. అంటే ఈ కలర్ కన్నా ఇంకొంచెం డార్క్ షేడ్. నేను చాలాసార్లు చేశాను ఇది, మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకంటే అందరికి తెలిసిందే. ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు చేస్తే వాళ్ళు దే విల్ బి సర్ప్రైజ్డ్ అనమాట. కలిపి తిని చాలా బాగుంది, నాన్ వెజిటేరియన్ అని అనుకున్నారు, కానీ కాదు, ఎగ్ పచ్చడి అంట. ఈ కలర్ ఈజ్ ఫైన్ అండి. నేను తీసేస్తున్నా ఈ టైంలో. స్టవ్ బంద్ చేస్తున్నా, ఆల్రెడీ అందులో వేడి ఉంటుంది కాబట్టి. అండ్ ఈ ఆయిల్లో ఇందాక మన ముక్కలు అయిపోయింది అనుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని ఇది కూడా వేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర కూడా వేయిస్తున్నాం. ఇట్లా వేయించడం వల్ల ఏమవుతుందంటే మంచిగా దాంట్లో ఉన్న తడి కూడా పొడి ఆరిపోయి మనకి పచ్చడి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. 6 కోడిగుడ్లకి 1.5 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. ఆయిల్లో వేయిస్తున్నా అది కూడా. మంచిగా ఇట్లా ఒక 2-3 మినిట్స్ వేయించండి. పచ్చిమిర్చి వేగుద్ది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది. ఇది మంచిగా వేగింది, వేగినట్టు మనకి స్మెల్ చెప్పేస్తుందండి. దీంట్లో ఇప్పుడు నేను జస్ట్ 1 ఫుల్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నా. జస్ట్ 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పొడి వేస్తున్నా. అండ్ ఇందాక మనం అందులో ఉప్పు వేసాం కదా, ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. 2-3 టేబుల్ స్పూన్స్ ఫుల్ కారం వేసేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపితే మనకి ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. దీనిలో 3 పెద్ద సైజు నిమ్మ రసం వేస్తాం. ఇవన్నీ వేసి కలిపిద్దాం. మంచిగా ఒక పచ్చడి ఫార్మాట్కి వచ్చింది. ఉప్పు కారం చూసి వేసుకోండి. అండ్ హియర్ ఈజ్ అవర్ ఎక్సలెంట్ రేర్ రెసిపీ, కోడిగుడ్డు పచ్చడి. బాగుంది కదా చూడటానికి, అద్భుతమైన కోడిగుడ్డు పచ్చడి.